భారత దేశంలో 1975లో శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్లో వీటిని ఆర్ఆర్బీస్ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని పిలుస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో రైతులు వివిధ వృత్తులు చేసుకునే వారికి రుణాలు ఇవ్వటం ఈ బ్యాంకుల యొక్క లక్ష్యం. భారతదేశ వ్యాప్తంగా సుమారు 196 ఆర్ఆర్బీలు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఈరోజు పనిచేస్తా ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ఆర్ఆర్బీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేసే నోటిఫికేషన్ ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా ఆర్ఆర్బీలకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ జరగలేదు. కానీ ఇప్పుడు సుమారు 4600 పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్స్ లాంటి పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్ 4600, అలాగే ఆఫీసర్స్ 3800 పోస్టులు అంటే పెద్ద సంఖ్యలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో ఇవి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పోస్టులని మనం చెప్పవచ్చు. మరోసారి పోస్టుల సంఖ్య చెప్తున్నాను, ఆఫీస్ అసిస్టెంట్లు సుమారు 4600 పైగా పోస్టులు ఉన్నాయి, అలాగే ఆఫీసర్స్ 3800 పోస్టులు ఉన్నాయి. ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశం, ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి, అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఈ పరీక్షలు అన్నిటికి కూడా ఆఫీసర్స్ కానీ లేదా ఆఫీస్ అసిస్టెంట్లకు కానీ డిగ్రీ, ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీస్, లేదా బీటెక్ బిఏ బీకామ్ బిఎస్సి ఏ డిగ్రీ అయినా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అర్హులు. అందుకని ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ పరీక్షకు సంబంధించి 2 దశల్లో జరగబోతా ఉంది. ముందు ప్రిలిమినరీ పరీక్ష, అలాగే మెయిన్స్ పరీక్ష. ఈ ఉద్యోగాలన్నిటికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి జూలై 21 చివరి తేదీ, జూలై 21 అంటే మనకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకని అభ్యర్థులు అందరూ ఇప్పటి వరకు అప్లై చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు, ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా జూలై 21లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని కోరుతా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష అంటే ప్రాథమిక పరీక్ష సెప్టెంబర్ నెలలోను, మెయిన్స్ పరీక్ష అక్టోబర్ నెలలోను ఉంటుందని చెప్పేసి ఐబిపిఎస్ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో 2 విభాగాలు మాత్రమే ఉంటాయి, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు, అలాగే రీజనింగ్ 40 ప్రశ్నలు అంటే 80 ప్రశ్నలు 80 మార్కులకి ఈ పరీక్ష జరుగుద్ది. అంటే ప్రాథమికంగా ఈ పరీక్ష ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన వారి అందరికి కూడా మెయిన్స్ పరీక్ష 5 విభాగాల్లో 200 మార్కులకి జరుగుద్ది. అందులో కూడా మళ్ళీ న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అట్లానే మనకి రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 5 విభాగాల్లోంచి 200 మార్కులు 200 ప్రశ్నలకి మెయిన్స్ పరీక్ష జరుగుద్ది. అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా విద్యార్థులు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా కానీ ఈ అవకాశం గొప్ప సువర్ణావకాశం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఎందువల్లంటే కరోనా నేపథ్యంలో రాబోయే 1-2 సంవత్సరాల పాటు నోటిఫికేషన్లు వస్తాయనేటటువంటి నమ్మకం లేని పరిస్థితుల్లో సుమారు మనకి 9000 పోస్టులకి ఈ నోటిఫికేషన్ రావటం జరిగింది. అందువల్ల దీనికి సంబంధించి ఇంకో ముఖ్యమైన సమాచారం ఏంటంటే, గుంటూరు నగరంలో దీనికి సంబంధించి అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మనకి తెలుసు గుంటూరే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, కానీ గుంటూరు నగరంలో ఆదిత్య కాంపిటీషన్స్ అనే సంస్థ ఒక ముఖ్యమైనటువంటి సంస్థ. గత దశాబ్ద కాలంగా ఈ సంస్థ అనేక పరీక్షలకి ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి కానీ, ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఎస్ఐలు కానిస్టేబుల్స్ వేలాది మందికి ఆదిత్య కాంపిటీషన్స్ ఈ కోచింగ్ ఇవ్వడం జరిగింది. దీని డైరెక్టర్ కే ప్రణయ్ ఆయన కూడా స్వయంగా టీచ్ చేస్తారు. న్యూమరికల్ ఎబిలిటీ అలాగే అథమెటిక్స్ ఇవి టీచ్ చేస్తారు, అలాగే రాజ్యలక్ష్మి గారు ఆవిడ మెంటల్ ఎబిలిటీ కూడా టీచ్ చేస్తారు. అందువల్ల
ఈ ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకి న్యూమరికల్ ఎబిలిటీ మీద అలాగే రీజనింగ్ మీద పెద్దగా పట్టుండు. ఈ ఎగ్జామ్ లో విజయం సాధించాలంటే ప్రధానంగా రెండు విభాగాలు న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ ఈ రెండింటి మీద పట్టు సంపాదించాలి. అందుకని ఆదిత్య కాంపిటీషన్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో జూలై 22వ తారీఖు నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఆదిత్య కాంపిటీషన్స్ గుంటూరు నగరంలో బ్రాడీపేట 2x1 లో ఈ బ్రాడీపేటలో ఈ సంస్థ ఉంది. అందువల్ల ఈ కోచింగ్ తీసుకోదలుచుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోచింగ్ తీసుకోదలుచుకున్న వాళ్ళు ఆదిత్య కాంపిటీషన్స్ కల్పిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.